ఇక గత రెండు దశాబ్దాలుగా దుబాక ప్రాంతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్న సమర్థ సాయిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని భక్తులు ఆరోపించారు. దుబాక పట్టణ కేంద్రంలోని ఆర్య వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భక్తులు మాట్లాడుతూ భక్తులకు ఉన్న బాధలు కష్టాలను పరిష్కారం చూపుతున్నారని, 170 గోలను దానం చేసి నిరుపేదలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడ్డారని, విద్యార్థులకు సైకిల్ ఉచితంగా పంపిణీ చేశారని అన్నారు. ఇక నిరుపేద మహిళల వివాహాలకు పుస్తమంటలు పంపిణీ, ఎంతోమందికి అన్నభోజనాలు ఏర్పాటు చేశారని, ఎంతోమంది నిరుపేదలకు ఆదుకున్నారని, అలాంటి బాబాపై అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూర వేణు, ఆకుల దేవేందర్, మారోజు లక్షణచారి, దయాకర్ గురుజీ, బోధ చందు, వీరభత్తిని హనుమంతు పాల్గొన్నారు. ఆధ్యాత్మికమైన వ్యక్తికి సంబంధించిన విషయాలని ఏ విధంగా తీసుకుంటున్నామంటే, మనము న్యాయ నిర్ణయం మనం ఇంట్లోనే కూర్చొని చేస్తున్నాం. న్యాయ నిర్ణయము సత్యము అసత్యము నిర్ధారణ చేయాల్సింది రాజ్యాంగబద్ధమైన న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, దానికి సంబంధించిన వ్యవస్థలన్నీ మనకు ఉన్నాయి, మనమే ఏర్పాటు చేసుకున్నాం ప్రజాస్వామ్యంలో. కానీ ఏదైనా ఒక వ్యక్తి మీద అట్లాంటి ఏదైనా ఇష్యూలు వచ్చినప్పుడు న్యాయము అన్యాయము మనం నిర్ధారించే బదులు అతను ఏ ఉద్దేశం కోసము, ఏ దృక్పథం కోసము నిలబడ్డాడు, ఏ ఉద్దేశంతో ఆయన ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కొన్ని వేల మంది తమ కష్టాలు వస్తే చెప్పుకోవడానికి ఎవరూ లేని పరిస్థితిలో అక్కడికి వెళ్తే వాళ్ళకి సాంత్వన కల్పించడానికి ఒక వ్యక్తి ఉన్నది వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితులలో మనం సత్యము అసత్యము అన్నది నిర్ధారణ జరిగే వరకు కూడా కొన్ని వేల మంది భక్తుల మనోభావాలను మనము దాని అన్నది మన యొక్క అభిప్రాయము. ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడు అన్నది మాకు అసలు అది విషయమే కాదు. మాకు ఒకటే కన్సర్న్ ఏమి అని అంటే, మనం ఎవరు చేయలేని పనిని తను చేస్తున్నారు కదా, ఆ పని ఎవరైనా ఒక నెల రోజులు అక్కడ కూర్చొని అన్ని వేల మంది భక్తులకు వచ్చే వారికి సాంత్వన చెప్పడానికి నిలబడితే వాళ్ళకి తెలుస్తుంది అది ఎంత సూక్ష్మమైన విషయము, ఎంత సున్నితమైనది, అది ఎంత బాధ్యతాయుతమైన పని అన్నది. సో అది రేపు అక్కడ జరిగింది మంచి పని అని తెలిసిన తర్వాత ఇప్పుడే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మంచి అన్నది చెప్పులు దొడుకునేసరికి చెడు అన్నది ప్రపంచమంతా తిరిగి వస్తుందంట. సో కాబట్టి ఏంటంటే, సత్యాసత్యాలు రాజ్యాంగబద్ధంగా బయటికి వచ్చే వరకు కూడా ఓకే, ఒక ధర్మానికి సంబంధించిన వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తులు ప్రజలందరూ కొంచెం సంయమనం పాటించాలి అని కోరుకుంటున్నాం. జై. లో వెలిసిన ఆశ్రమం స్వామి సమర్థ గారు, నాకు ఒక 20 సంవత్సరాల నుంచి వారి యొక్క భక్తుడు నేను. మరి వారు చిన్నతనంలో తల్లిని కోల్పోయారు, యుక్త వయసు వచ్చినాక చెల్లిని కోల్పోయారు. ఎన్నో ఇబ్బందులకు ఆయన చిన్నతనంలో గురై ఆయన ఎక్కడో వెళ్ళిపోయి ఆ యొక్క ఆధ్యాత్మికంగా గురువుజీగా మళ్ళా ఇక్కడికి వచ్చేసి 20 సంవత్సరం నుంచి కొన్ని లక్షల మంది ప్రజలకు సేవ అందిస్తుండు. మరి ఇక్కడనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆయన భక్తులు ఉన్నారు. మరి ఆయన నమ్ముకొని దేశ విదేశాల్లో పోయి కూడా చాలామంది స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. మరి ముఖ్యంగా మహిళామూర్తులు అంటే ఆయనకు అపారమైన అభిమానం. మరి ఏ ఒక్క మహిళను కూడా మరి వయసును బట్టి వారి అమ్మానుడా, తక్కువ వయసు ఉంటే చెల్లి అనుడా, లేక అక్కానుడా, ఈ రకంగా సంబోధిస్తాడు. ఎక్కువ కూడా మహిళా కార్యక్రమాలే నిర్వహిస్తాడు ఆయన. మన పసుపు కుంకుమ కార్యక్రమాలు కానీ, గౌరవ వ్రతాలు కానీ ఇట్లాంటివి చేస్తారు. మేము కూడా మా కుటుంబ సభ్యులతో అందరం కూడా చాలా సార్ల యజ్ఞాలు కానీ పసుపు కుంకుమ కార్యక్రమాలు వినము. మరి రోజు కూడా నిత్యాన్నదానము, అక్కడ ఎంతోమంది పేదలకు తోచిన సహాయం చేయడము, పత్రిక విలేకరులకు మీడియా విలేకరులకు చెప్తుందంటే మీది ఏది కూడా తప్పు కాదు, మీకు చెప్పారు మాలాంటి వాళ్ళు, వాళ్ళు ఇంకో రకంగా చెప్పారు కాబట్టి మీరు రాసిరు, దాని విషయంలో మేము అంటలేము. మేము కూడా బాధతో చెప్తున్నాం, ఇట్లాంటివి మేము ఖండిస్తున్నాం. మన ప్రాంతంలో ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసింది, మనకి ఎక్కడ పోయినా గౌరవం ఉంది దుబ్బాక అంటే. ఇక్కడ సిరిసిల్లా అక్కడక్కడ మేము ఎన్నో జాలా వినము, హైదరాబాద్ సిరిసిల్లా మహారాష్ట్ర పోతూ కూడా ఆయన ఫోటో పెట్టుకుని షాప్లో ఎదురుగా ఒక భగవంతుని లెక్క పూజిస్తుండు. ఆయన కనబడే దైవం కాబట్టి దయచేసి ఇట్లాంటి బాధాకరమైన విషయాలు రావద్దని చెప్పేసి మేము కోరుచున్నాం. చీకోడు గ్రామంలో వెలిసిన ఆశ్రమం, సమర్థ స్వామి గారు, బాబా గారు వెలిసిన ఆశ్రమంలో ఈరోజు అతను చేసే కార్యక్రమాలకు మేమందరం ఎంతో ముగ్ధులమయ్యాము. ఇప్పటి వరకు ఆశ్రమంకు నేను ఇన్ని రోజుల నుంచి గత పది పన్నెండు సంవత్సరాలుగా ఆశ్రమం వెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళింది లేదు. ఈ మధ్యనే ఒక ఇష్యూ, ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న విషయంతో నేను వెళ్ళాను. నిన్ననే అతన్ని దర్శించుకోవడం జరిగింది, స్వామి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే ఏమైందంటే, అక్కడ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా నాకు అనిపించినాయి. ఒక చిన్నపిల్లలకు
చిన్నచీకూరు గ్రామస్తులకు 5వ తరగతి 4వ తరగతి చదివే పిల్లలకు దుబ్బాకకు వచ్చి విద్యాభ్యాసం చేయడానికి వాళ్ళకు కనీస వసతులు లేకపోయేసరికి వాళ్ళకు సైకిల్స్ ఇవ్వడము ఎంతో మందికి ఒక నాకు తెలిసి ఆశ్రమం వెలిసిన పంచి ఒక 160,000-170,000 మంది వరకు ఇలాంటి కరోనా సమయంలో కూడా ఇక 20-25 వేల మందికి అన్నదానం చేయడము ఎంతో మందికి 170-180 గోదానాలు చేయడము మీరు ఆవులను తీసుకుపోండి మీరు వాటి పాలు తీసుకోండి మీరు మీ జీవన వృత్తి చేసుకోండి మీకు మళ్ళీ వాటిని సాదే శక్తి లేనప్పుడు తీసుకొచ్చి మళ్ళీ మా ఆశ్రమకి ఇవ్వండి అంతేగాని ఆవులను మాత్రం అమ్ముకుంటే మేము ఊరుకోము అని ఆ విధంగా గోదానం చేయడము ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అతను ఇక్కడనే కాకుండా అతను ప్రతి దసరాకు కాశీకి వెళ్తాడు కాశీ వారణాసికి వెళ్తాడు వారణాసికి వెళితే అక్కడ ఉన్న సత్రంలో వైశ్య సంఘం అనే సత్రంలో అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్న విచ్చల విడుదలము అక్కడ ఏంది దాన్ని పక్కబండి పారిశుద్ధాన్ని అక్కడ కమిషనర్తో గట్టిగా మాట్లాడి ఆ కమిషనర్తో ఆ మల విసర్జన మూత విసర్జన అంటే జరుగుతుంటే అతన్ని కమిషనర్కు చెప్పి మీరు చేపిస్తారా మేము చేయడానికి వీళ్ళు ఒక చేయి వేసి అలాంటి చేయించండి అలాంటి వీళ్ళు ఒక చేయి వేసి వాళ్ళని కలుపుకొని అక్కడంతా స్వచ్ఛందంగా శుభ్రం చేయడము అంటే ఒక గొప్ప మనస్తత్వము ఒక గొప్ప భావం ఉన్న వ్యక్తి ఈరోజు సొంతంగా ఎవరి సహకారం లేకుండా తనంతలు తాను ఒక ఆశ్రమం స్థాపించి ఈ ఇంత పెద్ద ప్రస్తావానికి తీసుకొచ్చి ఈ ఒక ఆధ్యాత్మికతను ఒక ధర్మాన్ని పెంపొందించే సమయంలో ఎవరో వచ్చి ఒకళ్ళు బురదలు తాంటే ఎంత మటుకు సమంజసము ఇవాళ ఆడపిల్లలు మాకు ఉన్నారు ఆమెకు అన్యాయం జరగాలని నేను కోరుకుంటలేను దాన్ని నిరూపించడానికి రాజ్యాంగం ఉన్నది దాన్ని నిరూపించడానికి రాజ్యాంగం ఉన్నది అతని దగ్గర పనిచేసే వ్యక్తి ఈ విధంగా చేసిండంటే అతని దగ్గర పనిచేసి అతను ఎప్పుడో వెళ్ళిపోయిండు ఇంకా అతని దగ్గరనే పనిచేస్తున్నాడు అతనే బాధ్యుడు అంటే ఎంత మటుకు సమంజసము దీన్ని నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను దయచేసి మన దుబ్బాక వాస్తవ్యము నేను హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్ వెళ్తే అక్కడ పూజ ఏషర్ షోరూము ప్రతినిధి నేను మీ దగ్గర మేము దుబ్బాక అని చెప్తే మీకు దుబ్బాక తెలుసా అంటే అయ్యో మీకు దుబ్బాక తెలకపోవడం మేము ఆశ్రమంలోకి వస్తాము బాబా దగ్గరికి వస్తాము ప్రతి 15 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వస్తాము మహారాష్ట్రకి వెళ్తే మహారాష్ట్రలో ఒక పెద్ద మనిషి కానీ మేము ఆశ్రమకు వస్తాము నాగ్పూర్కి వెళ్తే నాగ్పూర్లో ఉన్నాము అరే మేము ఎంతో దుబ్బాక వస్తుండు దుబ్బాకలు ఎంత పెద్దగా అంటే మేము ఎంతో తృప్తి పడే విధంగా ఉన్న స్థాయికి ఆశ్రమాన్ని తీసుకుపోయిండు అతను చేసిన తప్పు పని ఏంటి అతను తన గురించి ఏమైనా ఆశిస్తూ ఏమైనా ఎదుగుతున్నాడా లేకపోతే ఏమైనా ప్రలోభ పెడుతున్నాడా ఎవరి దగ్గర చందాలు కడుగుతున్నాడా నీ ఇష్టం ఉండి నువ్వు నీకు నచ్చిన ధర్మ నచ్చిన వృత్తి కొద్దో గొప్ప నువ్వు